నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ జలదృశ్యం నుండి జనం గుండెల్ని గెలుచుకునేదాకా అసాధ్యం నుంచి సుసాధ్యం వరకు అనుమానాల నుంచి అవమానాల నుంచి అధికారం వరకు స్వరాష్ట్రమైన నిండుగా ఎగిరే పతాకం వరకు టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ వరకు రెండు దశాబ్దాలుగా సాగుతున్న ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు మరెన్నో కీలక ఘట్టాలు తెలంగాణ సాధనే ధ్యేయమంటూ మొదలైన అడుగులు ఇప్పుడు జాతీయ రాజకీయాలే లక్ష్యంగా కొత్త ప్రయాణం మొదలుపెట్టాయి ఇరవై ఒక్కేళ్లుగా టిఆర్ఎస్ ప్రస్థానం ఎలా నడిచింది ఇదే అంశంపై స్పెషల్ డ్రైవ్ చూద్దాం ఆరు దశాబ్దాల కల తొలి దశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు సుదీర్ఘంగా విస్తరించిన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం ఈ బాటలో కత్తుల వంతెనపై కవాతు చేస్తూ గమ్యాన్ని ముద్దాడే సైన్యమై విజయ పతాకాన్ని ఎగురవేసింది ఇప్పుడు నేషనల్ హైవే పైకి బీఆర్ఎస్ గా ఎంటర్ అయి కొత్త లక్ష్యాల్ని నిర్దేశించుకుంటోంది ఏ ఉద్యమమైనా గమ్యాన్ని చేరే వరకు అనేక ప్రశ్నలు ఎదుర్కొంటుంది లక్ష్య సాధన ఒక సవాలైతే నిరంతరం దూసుకొచ్చే అడ్డంకులు నిత్య పరీక్షకు గురిచేస్తాయి కానీ ఒకే దృష్టి ఒకే దారి ఒకే గమ్యం తెలంగాణ సాధనే జేయమంటూ సాగిన కేసీఆర్ అనుకున్న లక్ష్యాన్ని సాధించారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ వరకు రెండు దశాబ్దాల సుదీర్ఘ పయనంలో చరిత్రలో నిలిచిపోయే ఘట్టాలెన్నో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని రాష్ట్ర సాధనే అన్ని సమస్యలకు పరిష్కారమని భావించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు అన్ని సమాలోచనల తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు మరెన్నో ఆటుపోట్లు తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా అవతరింపజేయడానికి ప్రతి క్షణాన్ని కూడా వాడుకుంటాం వ్యూహాత్మకంగా పోతాం ఇన్స్టిట్యూషనలైజ్డ్ గా పోతాం ఆర్గనైజ్డ్ పోతాం డెమోక్రాటిక్ గా పోతామని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను అటువంటి పద్ధతిలో తమదైనటువంటి సంత బ్యానర్ కింద తెలంగాణ ప్రజలను ఒక పొలిటికల్ గా విమర్శ చేయించడమే ఈనాటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం యొక్క లక్ష్యం తద్వారా తెలంగాణను సాధించడమే జలం వేదిక జన గుండెల్ని గెలుచుకోవటం తొలి లక్ష్యం రాష్ట్ర సాధన అసలు గమ్యం సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ రెండు వేల ఒకటిలో డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన కేసీఆర్ హైదరాబాద్ జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు కేసీఆర్ పార్టీ ప్రకటన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ కెసిఆర్ కు జత కలిశారు వివిధ వర్గాలతో సమాలోచనలు జరిపి అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ టీఆర్ఎస్ ను ఉద్యమ పార్టీగా ప్రారంభించారు జిల్లా మండల గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ఉద్యమ స్పూర్తిని భావజాల వ్యాప్తిని ప్రచారం చేస్తూ వచ్చారు కరీంనగర్ సింహగర్జన సభ మొదలు మహబూబ్ నగర్ నల్గొండ నిజామాబాద్ నిర్మల్ వరంగల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు అదే ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ వంద ఎంపీటీసీ స్థానాలతో పాటు ఎనభై ఐదు జెడ్పీటీసీ రెండు జెడ్పీ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ భారీ మెజార్టీతో గెలుపొందారు రెండు వేల ఒకటి చివరిలో ఖమ్మంలో ప్రజాగర్జన సభను నిర్వహించారు అలా వడివడిగా మొదలైన అడుగులు నిరంతరం కొత్త ప్రణాళికలతో సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగాయి రెండు పేల రెండు మార్చిలో వికారాబాద్ శంకారావం సభ తర్వాత తెలంగాణ రాష్ట ఏర్పాటు అవసరాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని వడివడిగా కొనసాగించారు కేసీఆర్ నాగార్జునసాగర్ ఎడమ కాలువ కోసం ర్యాలీ భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు భిక్షాటన కార్యక్రమాలు చేపట్టారు కేసీఆర్ పోరాట ఉధృతికి ఆకర్షితులైన అనేక మంది ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు అలాగే నరేంద్ర నేతృత్వంలోని సాధన సమితిని రెండు వేల రెండు ఆగస్టు నెలలో టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు రెండు వేల మూడు జనవరిలో హైదరాబాద్ జింకానా గ్రౌండ్లో తెలంగాణ గర్జన సభను నిర్వహించింది టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీకి కారు ర్యాలీ సిద్దిపేట నుంచి వరంగల్కు కేసీఆర్ సైకిల్ యాత్ర చేశారు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన మూడవ సంవత్సరం వరంగల్లో నిర్వహించిన వరంగల్ జైత్రయాత్ర సభ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకమైన ఘట్టంగా మారింది దాదాపు పదిహేను లక్షల మందికి పైగా ప్రజలు ఈ సభకు హాజరయ్యారు ఈ సభకు జాతీయ స్థాయి నేతలు దేవగౌడ అజిత్ సింగ్లు హాజరయ్యారు ఈ సభ సక్సెస్ తో జాతీయ స్థాయిలో టిఆర్ఎస్ ఉద్యమం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు చర్చగా మారాయి రెండు వేల మూడు మే నెలలో అలంపూర్ నుంచి గద్వాల్ వరకు పాదయాత్ర నిర్వహించిన కేసీఆర్ ఆరు వందల పది జీవో అమలు కోసం నిరసనలు చేపట్టారు ఆర్డీఎస్ ను మోసివేయాలంటూ రాష్టపతితో పాటు ప్రధానమంత్రి ఇతర ఎంపీలను కలిశారు కేసీఆర్ దేశంలో అప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రాష్ట డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో కొత్త రాష్టాల కోసం ఏర్పాటు చేసిన ఫ్రంట్కు కన్వీనర్ గా ఎన్నికయ్యారు కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తూ బహిరంగ సభలతో ఓపక్క ఉద్యమ వ్యాప్తిని మరోపక్క ఎన్నికల పోరాటంలో బలాన్ని నిరూపించుకుంటూ గంభ్యం వైపు అడుగులేసింది టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం కూడా ఉక్కులాంటిదే దాన్ని ఎప్పుడు ఎలా వేడెక్కించాలో పరిస్థితులను బట్టి ఎంతవరకు వంచాలో తెలిసిన నేత కేసీఆర్ అందుకే దశాబ్ద కాలానికి పైగా ఉద్యమాన్ని తన కంట్రోల్లో ఉంచుకోగలిగారు దీక్షలతో కేంద్రాన్ని సైతం కదిలించిన కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో ముందడుగు వేశారు అనేక అడ్డంకులు దాటి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారి జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం ఓ సంచలనం అనే చెప్పాలి ఈ బాటలో ఇప్పుడు కీలక అడుగులు వేసిన కేసీఆర్ ఆవిర్భవించిన ఇరవై ఒకే తర్వాత జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది ఉద్యమం బలోపేతం కావాలి అంటే ప్రజలతో మమేకమవ్వాలి ప్రత్యేక రాష్ట్రం సాధించాలి అంటే జాతీయ స్థాయి ఆమోదం కావాలి ఈ రెండు అంశాలపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది జాతీయ పార్టీల మద్దతును సాధించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు వ్యూహ రచనలతో తనకు సాటి లేదు అని కేసీఆర్ రుజువు చేసుకున్నారు రాష్ట్ర ఏర్పాటు తర్వాత వరుసగా రెండు ఎన్నికల్లో గెలుపు సాధించారు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఉద్యమాల పునాదుల మీద నిలబడిన తెలంగాణ నినాదానికి జాతీయ పార్టీల మద్దతు కీలకమని గుర్తించిన కేసీఆర్ ఆ దిశగా వ్యూహరచన మొదలుపెట్టారు రెండు వేల తొమ్మిది కేసీఆర్ నిరహార దీక్షతో ఉద్యమ తీరు పూర్తిగా మారింది కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్ ను అరెస్టు చేసి ఖమ్మంకు తరలించారు పోలీసులు అక్కడి నుంచి నిమ్స్ కు తీసుకువచ్చారు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో తెలంగాణ ప్రజల ఆందోళనతో కేంద్రం దిగివచ్చింది రెండు పేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు ఆ తర్వాత సీమాంధ్ర ప్రాంత ఉద్యమం తెరపైకి రావడంతో డిసెంబర్ ఇరవై మూడున తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకుంది కేంద్రం ఆ తర్వాత రైల్ రోకో సకల సమ్మె మిలియన్ మార్చ్ లాంటి ఘట్టాల తర్వాత రెండు పేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది రెండు ఒకటిలో జలదృశ్యంలో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ పద్నాలుగేళ్లలో తన లక్ష్యాన్ని చేరింది రెండు వేల పదమూడు జులైలో మొదలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను రెండు పద్నాలుగు ఫిబ్రవరిలో ఉభయ సభల్లో బిల్లు పాస్ చేయడం ద్వారా రాష్ట్ర ఏర్పాటును పూర్తి చేసింది తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది తెలంగాణలో అత్యధికంగా సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జూన్ రెండున తెలంగాణ మొదటి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నూట పంతొమ్మిదిలో అరవై మూడు సీట్లు గెలుచుకుంది రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఎనభై తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడున ముఖ్యమంత్రిగా రెండోసారి పదవిలోకి వచ్చారు కేసీఆర్ కొన్నేళ్లుగా కేంద్రం తీరుపై విమర్శలు సంధిస్తున్న కేసీఆర్ కార్యక్షేత్రాన్ని తెలంగాణ నుండి హస్తనవైపు విస్తరించుకునే ఉద్దేశాన్ని అనేక ప్రకటిస్తూ వచ్చారు కూటములో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల తర్వాత జాతీయ పార్టీ ప్రస్తావన తెచ్చారు అది మాట వరుసకు అని ఉంటారని అప్పట్లో భావించారు కానీ క్రమంగా కేసీఆర్ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారనే సంకేతాలు వచ్చాయి ఇప్పుడు ఆ విషయంలో మొదటి అడుగుపడింది తెలంగాణలో వరుసగా రెండోసారి గెలిచి తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది టీఆర్ఎస్ అటు కేంద్రంలో బీజేపీ రెండుసార్లు గెలిచి మూడోసారి కూడా గెలుపు తమది అంటోంది అదే సమయంలో వరుసగా రాష్ట్రాల్లో బలపడే ప్రయత్నం చేస్తూ అనేక రాష్ట్రాలను అక్కడి ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేస్తూ వచ్చింది ఈ వ్యూహంలో భాగంగా మిత్రపక్షాలు శత్రుపక్షాలు అనే తేడా లేకుండా ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి కమలం పార్టీ జెండా పాతే ప్రయత్నాలు చేసింది దీనికోసం ఈడీ సీబీఐ ఐటీ వ్యవస్థలను కూడా ఉపయోగిస్తుందనే విమర్శలు కూడా మూటగట్టుకుంది మరోపక్క కేంద్రం నిధుల కేటాయింపుల్లో కొన్ని రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇచ్చి దక్షిణాది రాష్ట్రాలను గాలికొదిలేస్తున్నారనే వాదనలు కూడా పెరిగాయి ఈ వాదనలన్నింటినీ లేవనెత్తి కేంద్రం వైఫల్యాలపై విరుచుకుపడిన కేసీఆర్ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావించి అందర్నీ ఆశ్చర్యపరిచారు కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయ శక్తులు ఏకం కావాలని దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటూ జాతీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు రెండోసారి అసెంబ్లీ ఎన్నికలు గెలుచుకున్న తరువాత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచన కేసీఆర్ బలంగా వ్యక్తం చేశారు ఫెడరల్ వాదన కొంతకాలం వినిపించిన కేసీఆర్ మొదట్లో కాంగ్రెస్ బీజేపీ ముక్తు భారత్ ఆ తర్వాత కాలంలో బీజేపీపైనే విమర్శలు పెంచారు బెంగాల్ ఢిల్లీ పంజాబ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బీహార్ కర్ణాటక తమిళనాడు సహా పలు రాష్ట్రాలు పర్యటించిన కేసీఆర్ అనేక మంది ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు చివరికి జాతీయ పార్టీతో వచ్చేస్తున్నట్టు నిజామాబాద్ సభలో స్పష్టమైన ప్రకటన చేశారు చెప్పినట్టుగానే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది ఒక లక్ష్యం నెరవేరింది కొత్త గమ్యాలు కళ్ల ముందున్నాయి ఆ దిశగా నేషనల్ హైవేపై అడుగుపెట్టింది టీఆర్ఎస్ ఇప్పుడు బలమైన ఆకాంక్షల సాధనలో కొన్ని ప్రశ్నలు మరికొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి ఉద్యమ బాటకు అధికార యాత్రకు రాజకీయ వ్యూహాలకు చాలా తేడా ఉంటుంది ఉద్యమంలో ఒక ఎమోషన్ ఉంటుంది ఆ సామూహిక భావోద్వేగాలకు కేంద్రంగా ఉద్యమ నాయకత్వం నిలుస్తుంది కానీ అధికారం చేపట్టాక ఈక్వేషన్స్ మారిపోతాయి ఇక రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలు సమయానుకూలంగా మారుతూ ఉంటాయి కానీ జాతీయ పార్టీ ప్రకటన ఎంత తేలికో దాన్ని పట్టాలెక్కించి వివిధ రాష్ట్రాల్లో పోటీదారుగా మారటం వివిధ పార్టీలను కలుపుకొని పోవటం పెద్ద టాస్క్ ఈ విషయంలో కెసిఆర్ వ్యూహమేంటనేది ఇప్పటికీ లేదు అదే సమయంలో దక్షిణాది ప్రాంతీయ పార్టీ అధినేతగా మొదలైన కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేది కూడా కీలకమే ఇవన్నీ భవిష్యత్తులో తెలియాల్సిన కీలక అంశాలు ఇప్పటివరకు ఢిల్లీలో చక్రం తిప్పిన దక్షిణాది నేతల్ని వేల మీద లెక్క పెట్టుకోవచ్చు ఈ అంచనాల నుండి చూసినప్పుడు బీఆర్ఎస్ భవిష్యత్తుపై ప్రశ్నలు రావడం సహజం కానీ గుజరాత్ మోడల్ ని ప్రచారం చేసి బీజేపీ సక్సెస్ అవ్వగాలేనిది తెలంగాణ మోడల్ ని ప్రచారం చేసి తామెందుకు సఫలం కాలేము అంటున్నారు గులాబీ నేతలు జాతీయ పార్టీ నిర్ణయం ఆషామాషీగా తీసుకున్నది కాదు అంటున్నారు కేసీఆర్ దేశంలో ఎవరికైనా పార్టీ పెట్టే స్వేచ్ఛ ఉంది ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంది కానీ నామమాత్రపు పోటీ కోసమే అయితే ఇంత హడావుడి అనవసరం కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనేదే కేసీఆర్ వ్యూహం కానీ అది ప్రకటించినంత సులభం కాదు రాష్ట్రంలో రాజకీయాలు చేసినంత తేలిక కాదు దానికోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది కానీ కేసీఆర్ అత్యంత అప్రమత్తంగా ఉండే పొలిటీషియన్ ఆయన ప్రతి అడుగు వెనుక ఒక వ్యూహం ఉంటుంది అందుకే ఇప్పుడు కేసీఆర్ ఏ దిశగా సాగుతున్నారనే ఆసక్తి సామాన్యుల్లోనే కాదు రాజకీయ పార్టీల్లో కూడా ఉంది బీజేపీ రెండోసారి గెలిచి మూడోసారి కూడా తమదే పైచే అనే ధీమాలో ఉంది ఇటు కాంగ్రెస్ వరుస ఓటములతో చేజారుతున్న రాష్ట్రాలు సీనియర్లతో కల్లోలమవుతోంది అటు దేశంలో కొన్నేళ్లుగా ప్రాంతీయ పార్టీలు బలపడుతూ వస్తున్నాయి ఒక పక్క ఎమ్మెల్యేల కొనుగోళ్లు మరోపక్క ఈడీ సీబీఐ ఐటీ దాడులతో ప్రాంతీయ పార్టీలను అదుపులోకి తెచ్చుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అయినప్పటికీ దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బీజేపీని సవాల్ చేస్తున్నాయి పదికి పైగా రాష్ట్రాల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థులుగా ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి ఈ రాష్ట్రాల్లో సమీప భవిష్యత్తులో ఓ జాతీయ పార్టీ అధికారం చేజిక్కించుకునే పరిస్థితి లేదు బీజేపీ అధికారం కోల్పోయిన చోట కూడా ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి తప్ప మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ గెలవలేదు ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకుని తృతీయ ఫ్రంట్ వాదన చాలాసార్లు తెరపైకి వచ్చింది కానీ కేసీఆర్ అందర్నీ ఆశ్చర్యపరిచే దారిలో అడుగులు వేశారు వ్యూహాలు బలంగా కనిపించినా పేలవంగా భావించినా వాటి తుది ఫలితం ప్రజలే ఇవ్వాలి అందుకే ఎన్ని ప్రశ్నలు విశ్లేషణలు విమర్శలు ఉన్నా బీఆర్ఎస్పై ఆసక్తి పెరుగుతోంది నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బలంగా ఉన్న బీజేపీని మోడీ అమిత్ షా రాజకీయ వ్యూహాలను దాటుకొని బలంగా గొంతు వినిపించటం సాహసమే పైగా ఓ కూటమిలో చేరి సమూహంలో స్వరంగా లేదు సొంత దారి వేసుకుంటున్నారు రెండు వైపులా పదునున్న కత్తితో కేసీఆర్ చేస్తున్న సాహసంలో తొలి అడుగు వేశారు నిజానికి నిన్నటి వరకు అసలు వస్తుందా వస్తే నిలదొక్కుంటుందా కేసీఆర్ వ్యూహమేంటి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇది సరైన ఎత్తుగడేనా బలమైన మోడీని ఢీకొట్టే స్కెచ్ కేసీఆర్ దగ్గరుందా కాంగ్రెస్ బీజేపీతర పార్టీల్లో కేసీఆర్తో కలిసి వచ్చేదెవరు మొదలైన ప్రశ్నలు అనేకం వినిపించాయి ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్న పార్టీ ఏర్పాటు విషయంలో స్పష్టత వచ్చేసింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది ఏలిన పార్టీలు ప్రజలకు చేసింది ఏమీ లేదంటున్నారు కేసీఆర్ రాజకీయ పార్టీలకు రాజకీయాలు ఒక ఆటలా మారితే తమకు రాజకీయాలు ఒక టాస్క్ అంటున్నారు కేసీఆర్ తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం లక్ష ఉంటే ఈరోజు అది లక్ష డెబ్బై ఎనిమిది వేలకు చేరిందని అంటున్నారు తెలంగాణ కోసం కష్టపడినట్లే దేశం కోసం కష్టపడదాం అని పిలుపునిస్తున్నారు జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం కాదంటున్న కేసీఆర్ రాష్ట్రాలు దేశం అభివృద్ధి చెందితేనే సమగ్ర అభివృద్ధి చెందుతుందని అంటున్నారు దక్షిణ కొరియా జపాన్ మలేషియా అద్భుత విజయాలు సాధించాయని భారత్ ఎందుకు వెనుకపడి ఉందని ప్రశ్నిస్తున్నారు రాష్ట్రంలో పదిహేడు లక్షల యాభై వేల దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తామంటున్న కేసీఆర్ జాతీయ పార్టీతో ముందడుగు వేస్తామని ప్రకటించారు దేశ ప్రజల సమస్యలే ఎజెండాగా జాతీయ పార్టీతో వస్తామంటున్న కేసీఆర్ బీఆర్ఎస్ తో కలిసేందుకు అనేక పార్టీలు ముందుకొస్తాని అంటున్నారు బీఆర్ఎస్ మొదటి కార్యక్షేత్రంగా మహారాష్ట్రను ఎంచుకుంటామని ప్రకటించారు రాజకీయాల్లో థింక్ బిగ్ అనే ధోరణి ఉన్న నేతల్ని విజయం వరిస్తుంది అలా లేని వాళ్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగానే మిగిలిపోతారు కేసీఆర్ అలాంటి నేత ఖచ్చితంగా కాదు అందుకే ఎలాంటి అంచనాలు అవకాశాలు లేని సమయంలో టీఆర్ఎస్ ని స్థాపించి తెలంగాణ నినాదాన్ని నెత్తినెత్తుకుని విజయం సాధించారు తెలంగాణలో తిరుగులేని నేతగా మారారు ఇప్పుడు తన కార్యక్షేత్రాన్ని తెలంగాణ నుండి దేశం మొత్తానికి విస్తరించాలని భావిస్తున్నారు అన్నిసార్లు స్పష్టంగా అవకాశాలు కనిపించవు రాజకీయంగా వాక్యముందని తెలియని సందర్భాలు కూడా ఉంటాయి కొత్త పరిణామం సంచలనం జరిగిన తర్వాత కానీ ప్రజలు ఆ స్థాయిలో ఆశిస్తున్నారనే అంశం అర్థం కాదు ఇప్పుడు బీఆర్ఎస్ అలాంటి ఆకాంక్షలతోనే కథన రంగంలో దూకుతోంది ఈ మార్గం అంత సులభం కాదనేది ఎంత నిజమో కేసీఆర్ గతంలో విజయవంతం చేసిన వ్యూహాలు కూడా అంతే నిజం అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పై అంత ఆసక్తి బీఆర్ఎస్ ఏం చేస్తుంది ఎంత సాధిస్తుందనే కుతూహలం కనిపిస్తోంది వీటన్నిటికీ రానున్న ఎన్నికలే సమాధానం చెప్తాయి